చివరికి బుడమేరును కూడా, కృష్ణానదికి పోవాల్సిన బుడమేరును కూడా, తన ఇంటిని రక్షించుకునేందుకు బుడమేరులో కూడా అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రజలకు నోటీస్ ఇవ్వకుండా, ప్రజలకు సమాచారం ఇవ్వకుండా బుడమేరులో గేట్లను కూడా ఎత్తేసి విజయవాడలోకి వీళ్ళు పూర్తిగా పంపించడం జరిగింది. నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు చేసిన ఈ దుశ్చర్యకు, చంద్రబాబు నాయుడు చేసిన ఈ తప్పుడు పనికి ఏకంగా 60 మంది పైచెరుపు చనిపోయినారు. ఇంకా ఎక్కువ మంది చనిపోయి ఉండొచ్చు, రిపోర్ట్లు వస్తూ ఉన్నాయి. ఈ 60 మంది, ఇంతకుముందు ఎప్పుడైనా తుఫాను వచ్చినప్పుడు 60 మంది చనిపోయిన ఘటన ఎప్పుడన్నా మనం చూసామా? 60 మంది ఏకంగా పైన మనుషులు చనిపోతే ఇది చంద్రబాబు నాయుడు చేసిన తప్పిదం కాదా? చంద్రబాబు నాయుడు మీద కేసు పెట్ట, చంద్రబాబు నాయుడు గారి మీద నెగ్లిజెన్స్ కేసు అనేది ఎందుకు నమోదు చేయకూడదు అని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి వల్ల 60 మంది చనిపోయిన తర్వాత ఆ వ్యక్తి రివ్యూ తీసుకోకపోవడం వల్ల, ఆ వ్యక్తి చెప్పాల్సిన ఆదేశాలు చెప్పకపోవడం వల్ల, ప్రజలకు ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం వల్ల, ప్రజలను అలర్ట్ చేయాల్సిన కార్యక్రమం చేయకపోవడం వల్ల, పైన ఫ్లడ్ కుషన్ పెట్టకపోవడం వల్ల, రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు చేయకపోవడం వల్ల ఏకంగా 60 మంది పైచిలుకు చనిపోయారు. కొన్ని 100,000 మంది ఈరోజు అగసాట్లు పడతా ఉన్నారు. ఇంతకన్నా దారుణమైన పరిపాలన ఎక్కడైనా ఉంటుందని అడుగుతా ఉన్నా.